మలిక, ఇక నీ పెళ్లి గురించి నువ్వే కంగారు పడకు, అంత నేను చూసుకుంటాను. వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావే? ఏ ముద్దుమొహం, చెప్పి ఏడవే. బావని నమ్మి నేను మోసపోయానమ్మా. ఎవరు? పవన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వాళ్ళిద్దరి ఆట పాట చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావా అని అడుగుతావనుకున్నాను. ఎవరిద్దరు? మల్లిక బావ కలిసి డాన్స్ చేయడం నా కళ్ళరా చూశానమ్మా. చూసింది విన్నది నమ్మకూడదమ్మా. నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ అమ్మాయి మీ బావ నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింది. నువ్వు నమ్మకపోతే నువ్వే నేరుగా వచ్చి మా డాన్స్ ని చూడమని చెప్పింది. నేరుగా వెళ్ళి చూసిన తర్వాతే చెప్తున్నానమ్మా, బావ నన్ను మోసం చేశాడు. ఏమిటి? ఏదో ఒకటి చెప్పి నా గుండాకు పోయే పని చేయకు. నువ్వు చేసుకుంటే మీ బావనే చేసుకోవాలి. నేను వెళ్ళి మీ అత్తయ్యతో మీ పెళ్లి గురించి మాట్లాడొస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళిన ప్రయోజనం లేదు. వదినా, వదినా. ఎవరో? ఆహా, నువ్వా? నేను ఇంకా ఎవరో ముఖ్యమైన మనిషి అనుకున్నాను. ఎందుకు వచ్చావు? మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అంతకంటే ముఖ్యమైన విషయం నిన్ను ఒకటి నేను అడగాలి. అడుగుదిరా. ఎందుకు ఇప్పుడు తల దించుకుని మాట్లాడుతున్నావు? తల ఎత్తుకుని మాట్లాడు. మర్యాద కోసం. మర్యాద, పెద్ద మర్యాద. వదిన మీద పెద్ద మర్యాద ఉన్నదానివి? నా గురించి లేనిపోని ఊళ్ళో వాళ్ళకి చెప్పుకుని తిరుగుతున్నావు. ఏవే? నా మొగుడు చావడానికి నేనే కారణమా? మాటలతోనే నేను ఆయన చంపేశానా? ఏంటే అయ్యయ్యో, నా నోరు సెప్టిక్ ట్యాంక్, అది సాధారణ ట్యాంక్ కాదు, మురికి కాలువ అని చెప్పావు నువ్వు. నా గురించి మీ దగ్గర ఎవరో తప్పు తప్పుగా చెప్పారు. ఎదుగు చూసినా ముసలి కన్నీరు మాత్రం కారుస్తావు. ఏ రోజు నువ్వు నా మొహంలో సూటుగా చూసి మాట్లాడావు? ముంగిలా మొహం పెట్టుకుని 300 ఏళ్లలో నిప్పు రాజేస్తావు కదే. అదే నా గురించి ఊళ్ళో వాళ్ళకి ఎంత చెప్పాలో చెప్పావు కదా, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందే ఉంది. నేను చెప్పాలనుకున్నది వేరే విషయం. ముసలి కాలం కంటే పెద్దదా? నా కూతురు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడడానికి వచ్చావు? ఏమిటంటే, సరోజ పెద్ద మనిషి 3 ఏళ్లవుతుంది. అది ఓణిలు వేసుకున్నప్పటి నుంచి బావనే పెళ్లి చేసుకుంటానని కలలు కంటోంది. వాళ్ల పెళ్లి గురించి ఒక మంచి మాట మాట్లాడుకున్నావంటే నేను కూడా నెమ్మదిగా ఉంటాను. నువ్వు నెమ్మదిగా ఉండడం కోసం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలా? నేను మంచి మాట మాట్లాడాలా? దానికి ఇంకా రోజులున్నాయి, ఇంకో 2 సంవత్సరాలు పోనే. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుందాం, ఆ తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. నాకు నమ్మకం ఉంటుంది. నా మాట మీద నీకు నమ్మకం లేదా? కట్ అండ్ టైట్ గా చెప్తున్నాను, 1-2 సంవత్సరాలు పోయిన తర్వాతే నేను దేని గురించి అయినా మాట్లాడతాను. అలాగా ఎవరి బుద్ధి ఎలా మారిపోతుందో ఏమో. ఏంటి, బుద్ధి మారుతుందా? మేమెప్పుడు ఒకేలా ఉంటామమ్మా, అప్పుడప్పుడు బుద్ధి మారదు. అంత సందేహమే నీకుంటే బుద్ధి మారని కుటుంబాన్ని చూసుకుని నీ పిల్లనిచ్చి చేయొచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోవే. ఏంటి గుడ్లు రుగుతున్నావు? శని మొహం, ముదనష్టపుదాన, సిగ్గులేని జన్మ. పొద్దున్నే లేచి నీ మొహం చూస్తే ఉప్పే పుట్టదు. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడి మాట్లాడే మా అన్నయ్యని చంపేశావు. నీ నోరు మామూలు నోరు కాదు, కాలువ, మురిక్ కాలువ. ఎన్నేళ్ళుగా మా అన్నయ్య కొడుక్కి నా కూతునిచ్చి పెళ్లి చేయాలని కలగన్నాను, నా కల నాశనం చేసావే. నువ్వు బాగుపడతావా? ఏమి, మీ సంబంధం కాకపోతే నా కూతురికి వేరే సంబంధమే దొరకదనుకుంటున్నావా? మీకంటే గొప్ప సంబంధం మాకు ఎన్నో వస్తాయి. ఏదో అన్నయ్య కొడుకు కదా అని చేయిచాచి అడిగినందుకు మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పావు. మా ఆయన నాకు ముందే చెప్పాడు. ఏమని? ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మా అన్నయ్య కొడుకు మీద నేను ఆశలు పెంచుకున్నాను, ఆ ఆశలు మీకు ఉండాలి కదా. మా అన్నయ్య ప్రాణాలతో ఉండండి నేను ఈ మాట అడిగితే ఆయన కాదనేవారా చెప్పు. ఈ విషయం మర్చిపోయి మీ ఇంటికి వచ్చినందుకు నన్ను క్షమించమ్మా. నా కూతురికి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు. శుభలేఖ పంపిస్తాను, పెళ్లికి రండి. ఏంటతయ్యా అలా వచ్చి వెళ్ళిపోతున్నారు? అతయ్యా ఏంటి అదోలా ఉన్నారు? సూర్యకాంతం కొడుకువి, నీకు చెప్తే మాత్రం న్యాయం చేస్తావా? చాలే వెళవయ్యా. అమ్మా, ఏంటమ్మా అత్త కోపంగా వెళ్ళిపోతుంది? ఏంటో వచ్చింది, వాగింది, దాని పాటికి అది వెళ్ళిపోతుంది. పిచ్చిగాని పట్టిందో ఏంటో. లేదమ్మా,
అత్త ఎప్పుడూ అలా ప్రవర్తించదు. ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. ఏంటి ఏం జరిగిందని నన్ను అడుగుతున్నావా? అదేమో అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు నన్ను నానా మాటలు అనిపోయింది. ఈడేమో నన్ను వివరాలు అడుగుతున్నాడు. నీకేమైనా వివరాలు కావాలనుకుంటే దాన్ని వెళ్ళి అడుగు. ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు? ఏ ఇంకా దానిలో దూకి చావలేదని చూడడానికి వచ్చావా? అతయ్య, నీకు సరోజ నచ్చకపోతే ఆ విషయం తనతో చెప్పాలి, లేదా నా దగ్గరకు వచ్చి నాతో చెప్పాలి. అది మానేసి ఆ ధర్మకర్త కూతురుతో చెప్పిస్తావా? ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను తోటలో లేను. అది తిన్నగా నా కూతురు దగ్గరకు వెళ్ళి, ఇలా చూడు, మీ బావకి నువ్వంటే ఇష్టం లేదు, నన్నే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, నా మాట నమ్మకపోతే రేపు తోట దగ్గరకు వచ్చి చూడు అని చెప్పిందట. ఏంటి దారికి అడ్డొచ్చా? సరోజతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? నేను నిన్ను ఇష్టపడుతున్నట్టుగా మన ఇద్దరం తోటలో ఆటలు పాటలు పాడతామని తనని చూడమని చెప్పేవటగా. అవును చెప్పాను. అయితే ఏంటి? సరోజ ఇక్కడే ఉంది, ఈ సమయంలోనే నాటకం మొదలు పెట్టాలి. మీరు నన్ను కొట్టండి తిట్టండి కావాలంటే చంపండి, కానీ సరోజను మాత్రం మోసం చేయకండి. ఏమంటున్నావు? అవునండి, మిమ్మల్ని ప్రేమిస్తోందని నిన్న తెలుసుకున్నాను, మీకోసమే బతుకుతోంది, దయచేసి దానికి అన్యాయం చేయకండి. ఏంటే కొత్తగా నాటకాలు ఆడుతున్నావా? నాటకం కాదండి, నాలాగే తన కూడా ఆడది, ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుసు. నాకు బాగా తెలుసండి నన్ను మీరు మర్చిపోలేరని, అందుకే నేను చస్తే గాని మీ పెళ్లి జరగదు. మీరిద్దరు మాట్లాడిందంతా నేను విన్నాను. పెద్దవాళ్ళు అంటారు మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖపడతామని. నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటాను. సరోజ, మేము మాట్లాడుకున్నవి విని ఉండొచ్చు, ఇది అబద్ధం ఆడుతోంది, నాటకం ఆడుతోంది. ఏది నాటకమో ఏది నిజమో నాకు తెలుసు బావా, దయచేసి నువ్వెందులో తల దోర్చుకో. మలిక, పెళ్లికి ఏర్పాటు చేయి, నేను వస్తాను. సరోజ మిస్టర్, ఒక ఆడ తలుచుకుంటే ఏమైనా సాధించగలదని ఇప్పుడు తెలుసుకున్నారా? అవునే, ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని నీ ద్వారా తెలుసుకున్నాను. ఒక మగాడు తలుచుకుంటే ఏమేం చేస్తాడనేది ఇక మీదటే నువ్వు తెలుసుకుంటావే. ఏంటి, జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందనే సంతోషమా? పెళ్లి జరగబోతోంది, పెళ్లి కూతురు ఎవరో కాదు, నువ్వే. ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ గుంపంతా మన ఇంటికి వస్తున్నట్టున్నారు, ఆపండయ్యా. ఏవయ్యా, నాకు తెలిసి మరిడమ్మ ఉత్సవాలకి ఇలా ఆడతారు, మీరేంటి ఇప్పుడు ఆడుతున్నారు? ఓహో, విరాళాల కోసం వచ్చారా అమ్మా? విరాళం కోసం రాలేదు, మేము పిల్లని చూడడానికి వచ్చాం. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? శుభలేఖలు మీ చేతికి ఇవ్వడానికి వచ్చాం. నా చేతికి ఎందుకు ఇవ్వాలి? అదంతా తర్వాత చెప్తాం, కానీ మీ అమ్మాయి ఎక్కడుంది? ఏంటి అక్కడి నుంచున్నావు? నేను కింద నుంచున్నాను, నువ్వు పైన నుంచున్నావా? కిందికి దిగిరావే. ఏయ్, తొందరగా రావే, ఆ నత్తనడకేంటి? ఈ ఊళ్ళో అందరికీ శుభలేఖలు పంచొద్దా ఏమిటి? ఓయ్, ఏమిటయ్యా ఇది, దసరా పిల్లడిలో ఈ వేషం ఏంటి, గలాటా చేయడానికి వచ్చావా? అవును, నువ్వు పెద్ద అతిలోక సుందరివి కదా, అందుకే గలాటా చేయడానికి వచ్చాం, శుభలేఖలు అచ్చయించి తీసుకొచ్చాం. ఇదిగో ఇందులో ఏమైనా తప్పులుంటే చూసి చెప్పండి, అన్ని కరెక్ట్ చేసేద్దాం. ఈ మొహం కూడా చూడనివ్వండి. పెళ్లి కూతురు మల్లిక, శుభలేఖ అచ్చయించేశాడు.